हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। मरिन्नी यूजफुल टिप तो मल्ली मे मुंदुकु वच्चेसानंडी। ई वीडियो गनि मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी। मा चैनल नि एवरैना कोत्तगा चूस्तू उंटे चैनल नि सब्स्क्राइब चेसुकोंडी। फस्ट टिप वच्चेसंडी, वाटर मेलन नि मनमु ई विधंगा कट चेसुकुंटां कदा। ओक मोक्क अयिते पेद्ददि दिनेस्तामु, इंकोक मोक्कन अयिते ई विधंगा प्लेट तो मूसिपेट्टि फ्रिज लो अयिते मनं पेट्टुकुंटामंडि। ఈ విధంగా పెట్టామనుకోండి, మనకి మరుసటి రోజుకి వాటర్ మెలన్ అనేది పై భాగం అంతా మెత్తబడిపోతుంది। అలా కాకుండా వాటర్ మెలన్ ఈ పెద్ద ముక్క ఉంటుంది కదా, దాన్ని అయితే మనము అల్యూమినియం పేపర్ తో ఈ విధంగా కవర్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే 2-3 రోజులైనా సరే వాటర్ మెలన్ ఫ్రెష్ గా ఉంటుందండి। ఐ హోప్ ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను। నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి। ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మన ఇళ్ళల్లో ఇలాంటి బాక్సెస్ అయితే చాలా ఉంటాయి ఫ్రూట్స్ కి। ఇంకా మనకి బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ మన ఇంట్లో ఉంటాయండి। ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకొని ఒక మార్కర్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట। దీంతో మనము మార్క్ చేసుకున్న తర్వాత మనము ఎక్కడైతే మనము మార్క్ చేసామో అక్కడైతే చిన్న హోల్ లాగా కట్ చేసుకోవాలండి। ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ బాక్స్ ని ఓపెన్ చేసుకోవాలి। ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో మనము టిష్యూ పేపర్స్ పెట్టుకోవాలండి। టిష్యూ పేపర్స్ పెట్టుకొని బాక్స్ క్లోజ్ చేసేయాలి। క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనము ఈ హోల్ లో నుంచి ఒక్కొక్క టిష్యూ పేపర్ ఈజీగా తీసుకోవొచ్చండి। ఈ విధంగా చేసుకొని మనము డైనింగ్ టేబుల్ పైన పెట్టుకున్నామంటే చూడడానికి కూడా చాలా మంచి ఆర్గనైజ్ చేసిన విధంగా మనమైతే ఈజీగా ఇంట్లోనే చేసుకోగలుగుతాము। ఎందుకు పనికిరాదని మనం పడేసే వాటితో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అయినా చేసుకుంటే మనకి బాగా యూస్ అవుతాయి। మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఇది వచ్చేసి తేనె అన్నమాట। తేనె మనము బయట కొనేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి ఇది ఒరిజినలా కాదా అని। ఇప్పుడైతే ఇది ఒరిజినలా కాదా మనం అయితే టెస్ట్ చేసేద్దాము। ఫస్ట్ అయితే మనము స్పూన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, వంట ఆయిల్ అయినా సరే లేకపోతే కరగబెట్టిన నెయ్యి అయినా సరేనండి। మనము స్పూన్ కి బాగా పూసేయాలి। పూసిన తర్వాత ఇప్పుడైతే మనము తేనె తీసుకోవాలండి। ఇంకైతే స్పూన్ కి తేనె అనేది అస్సలు అంటుకోదండి, చూడండి అటు ఇటు జారుతూ ఉంటుందన్నమాట స్మూత్ గా। ఇంకైతే మనము ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ టిష్యూ పేపర్ పైన మనము తేనె అనేది వేయాలండి। ఇంకా టిష్యూ పేపర్ పైన మనము తేనె వేసిన తర్వాత అండి బయట టిష్యూ పేపర్ కి మనకి అస్సలు కనిపించట్లేదు, చూసారా లోపల ఒక లేయర్ కి మనకి తేనె అంటుకున్నట్టుంది। బైటంతా మనకి వచ్చేసింది అనుకోండి, తమ్మ తమ్మగా అయిపోయి చినిపోయినట్టు టిష్యూ పేపర్ అయిపోతే మనకి అది ఒరిజినల్ తేనె అనేది కాదన్నమాట। ఇప్పుడు మనం టెస్ట్ చేసాం చూసారా, అసలు బయటికి కూడా రాలేదండి, టిష్యూ పేపర్ పైన కూడా అంతగా అంటుకోలేదన్నమాట, అంటే ఇది రియల్ తేనె అన్నమాట। మరొక టిప్ వచ్చేసండి, మనము నైట్ చేసిన అన్నము కూర ఇది సమ్మర్ కాబట్టి అస్సలు ఉండట్లేదన్నమాట, పొద్దునకల్లా పాడైపోతున్నాయి। అలాంటప్పుడు మనకి ఫ్రెష్ గా పొద్దున వరకు ఉండడానికి టిప్ అయితే చూసేద్దాము। ఇంకా ఒక లోతైన బౌల్ లో వాటర్ తీసుకొని అందులో అయితే మనము రైస్ పెట్టుకున్న బౌల్ పెట్టేయాలండి। పెట్టేసిన తర్వాత మూతతో క్లోజ్ చేయాలి। ఇంకా దీనిపైన మనము కర్రీ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట। ఇంకా నైట్ లో మనకి అన్నం పైన కూరల పైన చీమలెక్కేస్తూ ఉంటాయి, ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అన్నం కూర ఫ్రెష్ గా ఉంటుంది, ఇంకా చీమలు కూడా పట్టవన్నమాట। మరొక టిప్ అండి, మనము ఈనో ప్యాకెట్ యూస్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా దాంతో అయితే ఒక టిప్ చూసేద్దాము। ఇప్పుడు ఈ ఈనో ప్యాకెట్ లో మనము ఒక 2-3 కర్పూరం బిళ్ళలు వేసుకోవాలండి। కర్పూరం బిళ్ళలు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే సూదికి దారం ఎక్కించుకోవాలి। ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము సూదిని అయితే ఈ ఈనో ప్యాకెట్ కి గుచ్చుకోవాలండి। ఫస్ట్ మనము ఈ చివరిలో సూదిని ఎక్కించి మళ్ళీ ఆ చివరిలో బయటికి తీయాలండి। ఈ విధంగా తీసి ఇప్పుడైతే మనము సూది ఉన్న దగ్గర అయితే కట్ చేసుకోవాలండి। ఇప్పుడు ఒక సిజర్ తీసుకొని సూది ఉన్న దగ్గర కట్ చేయాలి దారాన్ని। కట్ చేసిన తర్వాత అక్కడైతే మనము
ఒక ముడి పెట్టేయాలి ఈ విధంగా మనము ముడి పట్టుకున్న తర్వాత మనకైతే ఈ ఈనో ఒక బ్యాగ్ లాగా రెడీ అయిపోతుందండి చూడండి చూడడానికి చాలా చక్కగా ఉంది కదా ఇప్పుడైతే సూది తీసుకొని మనము ఈ ఈనో ప్యాకెట్ కి హోల్స్ పెట్టుకోవాలండి గుచ్చుకోవాలన్నమాట ఈనో ప్యాకెట్ పైన ఇంకా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఈనో బ్యాగ్ ని తీసుకెళ్లి మనము బాత్రూమ్ లో తగిలించుకోవాలండి మనము బాత్రూమ్ లోకి వెళ్ళగానే అప్పుడప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా మనము చేసి పెట్టుకున్నాం అనుకోండి బాత్రూమ్ లోకి వెళ్ళగానే కర్పూరం స్మెల్ అనేది వస్తుందన్నమాట మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఓల్డ్ ప్లాజోస్ ఉంటాయి కదండి అవి మనం కొన్నప్పటికీ యూస్ చేసినప్పటికీ ఎలాస్టిక్ అనేది చాలా ఎక్కువ సాగిపోతుంది అలాంటప్పుడు మనం అయితే పక్కన పడేస్తూ ఉంటాము ఈ విధంగా చేయండి మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట ఫస్ట్ అయితే మనము ఇలాంటి బకెట్ ఒకటి తీసుకోవాలండి బకెట్ తీసుకొని ఈ బకెట్ కి అయితే మనము మన ప్లాజో ప్యాంట్ ఎక్కి చేయాలండి చాలా ఈజీగా మనము బకెట్ కి ప్లాజో ప్యాంట్ ని ఈజీగా ఎక్కిచగలము ఎక్కిచిన తర్వాత చూడండి ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడైతే మన ఇంట్లో హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా అదైతే తీసుకొని మనము ఈ ఎలాస్టిక్ దగ్గర వేడి చేసుకోవాలండి వేడి చేసినప్పుడు ఎలాస్టిక్ అనేది టైట్ అవుతుందన్నమాట ఈ విధంగా మనము ఒక 5 మినిట్స్ చేస్తే చుట్టూ తిప్పుకుంటూ మనకి ప్యాంట్ అనేది కొత్తగా కొన్న ప్లాజో ప్యాంట్ లాగైతే మనకి రెడీ అయిపోతుందండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను